వ్యాపారం చేస్తుంటాడు. ప్రతిరోజు అరటి పండ్లు ఆశ చూపి 14 ఏళ్ల బాలికను మచ్చిక చేసుకున్నాడు. బైపాస్ సమీపంలోని జీడి తోటలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి చైల్డ్ లైన్ ప్రతినిధుల సహకారంతో పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ యానాది సంఘములో దారుణం చోటు చేసుకుంది. యానాది సంఘానికి చెందిన ఇండ్ల నందయ్య వేటపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీపురం గురవయ్య కాలనీకి చెందిన ముద్దాయి ఉమ్మటి శ్యామలారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్యామలారావు అరటి పండ్ల వ్యాపారం చేసుకుంటూ నందయ్య కూతురు పోలమ్మకు తరచుగా అరటి పండ్లు ఇస్తూ మాయమాటలు చెప్పి అక్కాయపాలెం బైపాస్ రోడ్ అవతల ఉన్న జీటి తోటలోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధంగా పలుమార్లు చేశాడని పేర్కొన్నారు. నందయ్య పనిచేసే యజమాని కొడుకు సహకారంతో చైల్డ్ లైన్ ప్రతినిధులను సంప్రదించారు. చైల్డ్ లైన్ సహకారంతో వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. చీరాల డిఎస్పీ దర్యాప్తు చేసి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నాళ్ళ నుంచి బయట ఉంటున్నావు? ఎన్నాళ్ళ నుంచి బయట ఉంటున్నావు?